ప్రజ ఒక పవర్ మనం అంటాం చూసారు దాన్ని ఒక ఏమంటారు దాన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా విస్ఫోటనం పేలటాకి రెడీగా ఉందండి ప్రజలు కూడా చాలామంది ఎలా ఉన్నారంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించడం కోసం చాలామంది వెళ్ళారు ఒక పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు మహిళలు వృద్ధులు ఏంటంటే నిజంగా ఒక్కొక్కడికి కళ్ళు లేదో నాకు తెలియదు కానీ వేలాది లక్షలాదిగా జనాలు ఉంటే పవన్ సభకు పేలవంగా వచ్చినటువంటి వందల్లో రెండు వందల్లో మూడు వందల్లో అన్నారు సో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రాగానే జనవాణి కార్యక్రమం కోసం మూడు రోజులు అక్కడ ఉండటం కోసం ప్రణాళికలు అన్నీ రెడీ చేసుకున్నారు వాటి మీద ఆయన ఆ గ్యాప్లో మిగతా జిల్లాల విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ మిగతా నాయకులతో కూడా మాట్లాడాలి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని వారు దాని మీద వర్కౌట్ చేసి మూడు రోజులు పర్యటన పెట్టుకున్నారు పెట్టుకోగానే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ని ఏ రకంగా భగ్నం చేయాలి డైవర్ట్ అంటే అది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇప్పుడు మన మన సినిమా ప్లాప్ అయింది పక్కన ఉన్న సినిమా అద్భుతంగా ఉందన్న కూడా అదే ముందే ప్లాప్ ఏం లేదంటే ఫస్ట్ హాఫ్ ఏం లేదంటే సెకండ్ హాఫ్ లేదంటే రెండు హాఫ్ లో అద్భుతంగా ఉన్నారా మా సినిమా అద్భుతంగా ఉంది మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు గా మాట్లాడే నేను ఎప్పుడు ఇంతవరకు ఏ రోజు కూడా ఎన్ని రకాలుగా మాట్లాడినా రోజా గారి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడతాను ఎందుకండి రోజా గారు వ్యక్తిగతంగా దూషిస్తారు అంటే మంత్రి కాదండి ఇప్పుడు అంతే మెయిన్ ఏంటంటే అభద్రతా భావం మంత్రులుగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి నేను ఎప్పుడు మామూలుగా ఒక సోదరులాగానే భావించే ఎప్పుడు నేను ఏమైనా అవాక చవాకులు మాట్లాడినా కూడా కళామ తల్లి దగ్గర నుంచి వచ్చిన బట్ ఇక్కడ వచ్చినప్పుడు రాజకీయంగా మనం మాట్లాడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు చేసుకున్నా లేకపోతే రెండు చోట్ల ఓడిపోయినా ఓటమి గెలుపుకి నాంది అవును ఏ ఈరోజు ఏదో తప్పుగా చూస్తే వ్యక్తిగత జీవితాల మీదకి వెళ్తున్నారు వీళ్ళు ఆ రకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి విశాఖ అమ్మాయి కావాలి కానీ విశాఖలో రాజధాని వద్దంటే మరి అమ్మ మీరు వెంటనే సెటర్ వేసాడు మా జైప్రకాష్ రెడ్డి గారు చేసి మేము చేశారు దాని మీద అది ఇప్పుడు లక్షల్లో వెళ్తుంది ట్రెండింగ్లో ఏమో ఇంకొక మా నాయకుడు ఒక మాట అన్నాడు అమ్మ మరి అలాగైతే మీరు తమిళ్లో ఆయన చేస్తున్నారు కాబట్టి సెలవుమోని గారిని మీరు అక్కడ మరి చెన్నై రాజధాని కావాలని అనుకోవాలి కదా కుదరే జయప్రకాష్ జయప్రకాశ్ రెడ్డి ఏ చేశాడు బలే చేశాడు అన్నారు అలాగే ఒక మాట నాలుగు మాటలు మా నాలుగు మాటలు ఎందుకు అండి అనిపించుకోవటం ఆయన ఏం చేశాడు మీకు ఇప్పుడు ఎప్పుడు శాశ్వతం కాదండి ఈ కుర్చీ శాశ్వతం కాదు ఈ హోదాలో శాశ్వతం కాదు మార్పు అనేది వస్తుంది అది బలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈసారి వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఇంకోటి ఎంత నీచమైన సంస్కృతి ఏంటండి ఆయన నడు ఆయన ఊరేగింపు వెళ్తుంటే ఇది చూస్తుంటే నిజంగా ఒక నిండు చందమాము లాగా ఆయన వెళ్తుంటే ఆ మొత్తం లైట్లన్నీ తీసేసి అలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వచ్చిన వాళ్ళండి మేమేం డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి మందులు ఇచ్చి మేము తెచ్చుకోలేదండి ఈ మరి ఈ రకంగా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ గారు కానీ మన ఆయన గత చరిత్ర ఏంటనేది అందరి చరిత్రలు చెప్తారు ఆయన చరిత్ర కూడా హరికథ బుర్రకథల్లో వచ్చే రోజుల దగ్గరలో చాలా పెద్ద చరిత్ర చాలా పెద్ద చరిత్ర అది సో ఇవి కాదండి ఈ రోజున సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆయన అంత స్వాగతం పలుకుతున్నారంటే డెఫినెట్గా ఉత్తరాంధ్ర గర్జన అన్నారు గర్జన అంటే సామాన్యంగా ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు గర్జన అని గర్జన అంటే ఏంటంటే పులులు సింహాలు గాండ్రేస్తాయి అదే అరణ్యంలో అది జన తిరిగే ప్రజల మధ్య గర్జన అన్నీ ఉండవు ఈ గర్జన కనుక సక్సెస్ అయినట్టయితే అంటే ప్రజలందరూ కూడా మూడు రాజధానులకి మద్దతు తెలిపారు అంతే అని ప్రచారం చేసుకోవచ్చు ఫెయిల్ అయింది ఇది ఫెయిల్ లేదంటే ఇప్పుడు మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చిందంటే ఒక పడవ ప్రమాదము లేకపోతే ఇంకోటి వేసి దీని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు ప్రజలకి మే మీరు ఏం చేశారు మేము ఏం చేసాం ప్రజలు మాకు ఎంత మద్దతు ఇచ్చారు ఎంత పర్సెంట్లో ఉన్నాం మనం దాని మీద వెళ్ళాలి కానీ ఇవి ఇక వాళ్ళ విఘ్నతగా వదిలేసే ఉన్నాయి కానీ మా జననాయకుడు ఒక ప్రజల మనిషి ఈ రోజున అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల గురించి పాటుపడే ఏకైక నాయకుడు యువ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు మంత్రి అమర్నాథ్ గారు అదేవిధంగా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అవంతి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విశాఖలో ఎలా అడుగు పెడతాడో చూస్తాం మేము అడుగు పెట్టామని శబదాలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు అందరూ అసెంబ్లీ బయటకి అడుగు పెడతారు ఇది ఖచ్చితంగా బయటకు వస్తారు ఆయన లోపలికి వెళ్తారు వీళ్ళు బయటకు వస్తారు అంతే తేడా ఇక్కడ వీళ్ళు నవ్వులు పోలేరు అని అనుకోవచ్చు అసలు విశాఖలో అడుగు పెట్టని పోయేమని మాట్లాడిన మా వ్యక్తులు విశాఖలో నాకు అడుగుతానండి ఇది ఏమన్నా వీళ్ళ జాగీరా లేకపోతే ఏమన్నా వీళ్ళు ఏమన్నా సామంత రాజుల లేకపోతే అప్పుడు అప్పుడు కాలంలో ఉన్నారా మేము ఈ టైపు రానేమో అంటే అడుగు పెట్టని అడుగు పెట్టలేము ఏంటంటే వీళ్ళు వెళ్ళదేం కాదు అవును ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రజల్లో నాయకుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది అడుగు పెట్టనివ్వ పోవడానికి ఏమైనా ఆయన ఏమైనా ఉగ్రవాదే తీవ్రవాదే అవును అడుగు పెట్టనివ్వ పోవటానికి మనం ఏంటనేది మనం ప్రశ్నించుకోవాలి ముందు అవును అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి సమాధానం కరెక్ట్గా పృథ్వీరాజు గారు నిన్న అడుగు పెట్టని బోయని మాట్లాడారు ఈ రోజు మరి లక్షలాది మంది సముద్రం వచ్చింది అయితే పృథ్వీరాజ్ గారు గత ఇందాక రెండు గంటల ముందు కొత్తగా సోషల్ మీడియాలో ఒక కొన్ని పోస్టింగ్స్ వైసీపీ సోషల్ మీడియా ప్రతి వైసీపీ మంత్రుల మీద జనసైనికులు దాడి చేశారని చెప్పేసి దాని ఎలా